సొంత కొడుకుపై నమ్మకం లేకి దత్తపుత్రుణ్ణి అద్దెకు తెచ్చుకుంటాడు జగన్. మూడుసార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని సీఎం జగన్ ప్రశ్నించారు. అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డైనా తినేందుకు వెనకాడడు. పిల్లనిచ్చిన సొంత మామకే వెన్నుపోటు పొడిచాడు. సొంత బలం, సొంత కొడుకుపై ఈ పెద్ద మనిషికి నమ్మకం లేదు. అందుకే దత్తపుత్రుడికి ప్యాకేజీలు ఇచ్చి అద్దెకు తెచ్చుకుంటాడు. చంద్రబాబు ఎల్లో మీడియా కూట్రలపైనే ఆధారపడ్డారు అని విమర్శించారు. వసతి దీవెనక తీసుకొచ్చాం. ఈ రెండే కాకుండా ప్రతి పిల్లాడి కూడా చదువులలో గొప్ప అడుగులు వేయాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా ప్రపంచంతోనే పోటు పెడుతూ విదేశాల్లో టాప్ 50 సంస్థల్లో, టాప్ 50 కాలేజెస్ లో, 21 ఫ్యాకల్టీస్ లో, దాదాపుగా 350 కాలేజీల్లో సీటు తెచ్చుకుంటే చాలు. ఆ ఉన్నత విద్యకయ్యే ఖర్చు మొత్తం 1,25,00,000 రూపాయల దాకా. వారి ఫీజులను సైతం పూర్తిగా చెల్లిస్తున్న ప్రభుత్వం దేశంలో ఏదీ లేదు. ఒక్క మన రాష్ట్రంలో మీ బిడ్డ ప్రభుత్వంలో తప్ప అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఎక్కకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన రాష్ట్రంలో పేద పిల్లలు వారి కుటుంబాల తలరాతను మార్చేది కేవలం ఈ కార్యక్రమాల మీదనే. ఈరోజు కరికులంలో మారుతా ఉన్న అడుగులు వేస్తా ఉన్నాం. కరికులంలో కూడా ఈరోజు మొట్టమొదటిసారిగా ఆన్లైన్ వర్టికల్స్ తీసుకొచ్చాం. ప్రతి కరికులంలోనూ కూడా జాబ్ ఓరియంటెడ్ గా అడుగులు వేస్తా ఉన్నాం. ఈరోజు కంపల్సరీ ఇంటర్న్షిప్ తీసుకురావడం జరిగింది. 10 నెలలు ఇంటర్న్షిప్ డిగ్రీ చదువుల్లో ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా అడుగులు వేస్తా ఉన్నాం. ఇవన్నిటికి మీద, కేవలం ఈ పథకాల మీద మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడు ప్రభుత్వం చేసిన ఖర్చుతో తెలుసా, 69,266 కోట్ల రూపాయలు. వీటి మీద మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడు ప్రభుత్వం చేసిన ఖర్చు, కేవలం ఈ స్కీముల మీద గవర్నమెంట్ బడులను, గవర్నమెంట్ కాలేజీల్లో మెరుగుపరుస్తూ మన పేద పిల్లలు సైతం, పేద తల్లిదండ్రులు సైతం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకుండా చదువుకోవాలి అని ఆరాట పడుతూ చేసిన ఖర్చు అక్షరాల 69,296 కోట్ల రూపాయలని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఈ పిల్లలందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుంచి ఒక ఇంజనీర్ కావాలి, ప్రతి కుటుంబం నుంచి ఒక డాక్టర్ కావాలి, ప్రతి కుటుంబం నుంచి కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు తెచ్చుకొని గొప్పగా ఉద్యోగాలు చేసే పరిస్థితి రావాలి అని చెప్పి అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం. ఈ సందర్భంగా నేను ప్రతి ఎక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నా, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతా ఉన్నా పర్వాలేదు, చదువుల కోసం మీరు ఇబ్బంది పడద్దండి. పిల్లల్ని మీరు బడులకు పంపించండి, పిల్లల్ని మీరు కాలేజీలకు పంపించండి. ఈరోజు విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ ఎటువంటి కత్తిరింపులు లేవు. ప్రతి పిల్లాడికి చదివించే బాధ్యత నాది. మీరు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకుండా ప్రతి పిల్లాడికి విద్యా దీవెన, వసతి దీవెన మీ అన్న, మీ తమ్ముడు ఇచ్చి చదివిస్తాడు అని చెప్పి ఈరోజు ప్రతి ఎక్కకు, ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనందరి ప్రభుత్వం ఇంటింటా కూడా ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం అందాలని, ఆర్థిక, సామాజిక, రాజకీయ, జెండర్ పరమైన న్యాయం అందాలని, పిల్లలకు, అవ్వాతాతలకు, అక్కచెల్లెమ్మలకు, రైతులకు, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి మంచి చేయాలని ప్రతి అడుగు మనం వేస్తా ఉంటే మరో వంక ఇంటింటికి, ఏ సామాజిక వర్గానికి, ఏ ప్రాంతాలకు ఏ మంచి చేయని గత పాలకుడు ఎంతటి దుర్మార్గాలకు దిగుతున్నాడో 4 మాటలు మీ ముందర ఉంచుతాను. ఈరోజు ఇదే పెద్ద మనిషి,
इदे दुर्मार्गमैन आलोचन चेसे इदे पेद्द मनिषि मूडु सार्लु मुख्यमंत्रिगा आयन उन्नाडु मूडु सार्लु आयन मुख्यमंत्रिगा परिपालन चेशाडु 28 సంవత్సరాల క్రితమే ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యాడు మరి 3 సార్లు ముఖ్యమంత్రిగా ఆయన ఈ వ్యక్తి పేరు చెప్తే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా మీ మెదడుకి తడుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రెండు చేతులు ఇలా పైకెత్తి ఇలా 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 కనీసం ఒక్కటైనా గత ప్రభుత్వం పేరు చెప్తే 3 సార్లు ముఖ్యమంత్రిగా ఆయన పేరు చెప్తే ఆ వ్యక్తి పేరు చెప్తే ఒక్క మంచి స్కీమ్ అయినా కూడా మీ మెదడుకు తడుతుందా అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతానికి ఈ 4 సంవత్సరాల ఈ పాలనకి తేడా ఉందా తేడా లేదా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా ఈ రోజు ఈ మనిషి ఎలాంటి వాడు అందరికంటే కూడా మీకే బాగా తెలుసు ఈ మనిషి ఏదైనా మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకున్నాడా అన్నది ఒక్కసారి మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ మనిషి ఏదైనా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం ఆ మనిషి నిలబెట్టుకున్నాడా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరిని కోరుతా ఉన్నాను అధికారం కోసం ఈ మనిషి ఏ గడ్డైనా కూడా తినడానికి కూడా వెనకాడడు చివరికి తన సొంత కూతుర్ని ఇచ్చిన మామను ఎంటి రామారావు గారిని కూడా వెన్నుపోటు పొడవడానికి ఏ మాత్రం కూడా వెనకాడని వ్యక్తి కూడా ఈ పెద్ద మనిషి ఈ రోజు ఇదే పెద్ద మనిషి గురించి ఒకసారి ఆలోచన చేస్తే ఈ పెద్ద మనిషి సొంత బలం మీద గాని సొంత కొడుకు మీద గాని ఈ పెద్ద మనిషికి నమ్మకం లేదు కాబట్టి దత్తపుత్రుడికి ప్యాకేజీలు ఇచ్చి మరీ అద్దెకు తెచ్చుకుంటాడు ఈ పెద్ద మనిషి ఈ మనిషి మనస్తత్వం అంతా కూడా రాజకీయ చరిత్ర అంతా కూడా వెన్నుపోట్లు మోసం